రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో చెల్మడ జానకీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సుమారు కోటి రూపాయలతో ప్రాథమికోన్నత పాఠశాల నిర్మాణానికి చెల్మడ కుటుంబ సభ్యుల సహకారంతో నిర్మించబోతున్న రామ మందిరానికి స్థానిక ఎంపీ చంద్రయ్య గౌడ్ సర్పంచ్ లత మహేంద్రలతో కలిసి బుధవారం రోజున స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 9వ ప్యాకేజీలో నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ కు రానున్న రోజుల్లో పర్యాటక కేంద్రంగా మారనుందని, ప్రాజెక్టు 4వ విభాగంలో రామ మందిర నిర్మాణం చేయడానికి తమ కుటుంబ సభ్యుల పూర్తి సహకారం ఉంటుందన్నారు. వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు శ్రీరాముని దర్శించుకునే భాగ్యం కలుగుతుందన్నారు. గ్రామ పెద్దలు పాఠశాల శిథిలావస్థలో ఉందని తమకు తెలియచేయటంతో జానకీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సుమారు కోటి రూపాయలతో ప్రాథమికోన్నత పాఠశాలను నిర్మించడానికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో కూడా తమ కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు తమ కుటుంబంపై పెంచుకున్న అభిమానానికి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెల్మడ ఆనందరావు హాస్పిటల్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు, ఉప సర్పంచ్ అంజయ్య, ప్రాజెక్టు ఈ శ్రీనివాసరెడ్డి, డిఈఈ వినోద్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్లు దేవయ్య, రాములు, గ్రామ పాలక వర్గం ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు మామిడిపల్లి రామాలయం ఉండడానికి అక్కడ గీతలు తప్ప ఎక్కువ లేవు, ఇంకెక్కడ లేదు. ఈ చోటు చాలా ముఖ్యమైనది కావుతుంది. ఎప్పటికీ నీళ్ళుంటాయి, మంచి సీన్ ఉంటుంది. దాని తర్వాత ఇదంతా రోడ్డు కూడా దగ్గర ఉంది. అందుకే రామాయణం కట్టేయాలి అని నాకు మనసులో ఉన్నది. అందుకు నేను మొన్నే చెప్పిన 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పిన అనుకోండి, మా ఊళ్ళో రూపు ముచ్చుడేస్తాయి. సరే, ఏదో అక్కడ ఉన్న కాడికి ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం, తక్కువ ఇద్దాం, దాని లెక్క కానీ అని ఇది దాని కొరకు సూటబుల్ ప్లేస్ అని చూస్తున్నాం. ఇది సూటబుల్ ప్లేస్ అని మా ఊరి వాళ్ళు కూడా అంటారు. అందుకొరకు చూస్తారు కృష్ణ. రామాయణం కట్టాలి, ఎందుకంటే రామభక్తులు కట్ట రామాయణం కట్టాలని వారి ఆలోచన మేరకు ఇక్కడ పర్మనెంట్గా 3 TMC రిజర్వాయర్ కట్టడం జరిగింది. ఈ ఎత్తైన ప్రాంతంలో పర్మనెంట్గా ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంటుంది. వచ్చేవారికి భక్తితో భావనతో సహా మరి ఆహ్లాదకరమైన ఒక వ్యూ కూడా ఉంటుందనే ఉద్దేశంతోనే మరి వారి భక్తి మేరకు ఇక్కడ మల్కపేట గ్రామంలో రామాలయము, అలాగే మరి ఇక్కడ మా సర్పంచ్ గారు, ఇతర గ్రామ పెద్దలందరూ కూడా ఒక స్కూల్ కట్టాలి, ఉన్న స్కూలు చాలా కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్పడము, మరి వారు గ్రామం నుండి 1 ఎకరము భూమి కొనడము, దానికి సుమారుగా 1 కోటి రూపాయలు అయ్యే స్కూల్ కూడా మరి మా నానమ్మ చల్లిమెడ జానకీదేవి పేరు మీద చల్లిమెడ కుటుంబ సభ్యుల ద్వారా కట్టియాలని ఒక ఆలోచనతోనే ఇలా ఆ సైటు ఇక్కడ రామాలయం సైట్ రెండు కూడా చూడడం జరిగింది. మరి గ్రామంలో ఉన్న ప్రజలందరి ప్రేమ మా పెద్దనాన్న కిషన్రావు గారు కానీ, మా అన్న డైరీ చైర్మన్ రాజేశ్వరరావు గారి వారికి ఉన్నంత టచ్, మరి మా నాన్నగారికి ఎక్కువ టచ్ ఉంది. వారి ఇక్కడనే పుట్టి పెరిగి చదువుకున్నది. మేము అప్పుడప్పుడు సెలవులలో వచ్చి ఈ గ్రామంని కూడా అంటే మాకున్న అభిమానంతో చెయ్యాలని ఒక సంకల్పము. ఎందుకంటే చాలామంది గ్రామం నుండి బయటికి పోయి ఆర్థికంగా ఎంత బాగైనా కూడా మరి ఊరితో టచ్ ఉండి, ఊరి మీద ప్రేమ ఉండి చేసే వాళ్ళు చాలా కొంతమంది. ఎప్పుడైతే గ్రామ ప్రజలు ప్రేమ చూపించారో మరి బయటికి ఎవరు రారు. మరి మా గ్రామంలో మా అదృష్టము, వాళ్ళ అదృష్టము, వారు మా పట్ల చూపించే ప్రేమ అభిమానంతోనే మేము కూడా గ్రామానికి రావడము. మరి ఈ గ్రామ అభివృద్ధిలో సంపూర్ణంగా పాలు పంచుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక భావనతో ముందరికి రావడము.